తాజాగా వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత వైసీపీ పార్టీ శ్రేణులు ఎవరు కూడా వెనక తక్కొద్దని, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామంటూ కూడా వైసీపీ పార్టీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలకైతే దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశమవుతున్నటువంటి వై జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో వైసీపీ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనే విషయం మీద సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. ఎవరూ ఆధైర్యపడకోకుండా వైసీపీ పార్టీ కార్యకర్తలకి అండగా నిలవాలంటూ కూడా పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అలాగే త్వరలో జరగబోయేటువంటి పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఎంపీలు ఏ విధంగా వివరించాలి, పార్లమెంట్లో ఎంపీలు ఏ విధంగా వివరించాలి, రాజ్యసభలో ఎంపీలు ఏ విధంగా వివరించాలి అనేటువంటి విషయం గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ చెందినటువంటి ఎంపీలకు అయితే దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన యొక్క కేబినెట్ కూర్పును అయితే పూర్తి చేయడం జరిగింది. తనతో పాటుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 24 మంది మంత్రులకి శాఖలను అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం హోదాను అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయనకు కీలకమైనటువంటి శాఖలను కూడా కేటాయించారు. తర్వాత నారా లోకేష్కి సంబంధించి కూడా అత్యంత కీలకమైనటువంటి ఐటీ శాఖను కూడా కేటాయించడం జరిగింది. మొత్తంగా ఈ కేబినెట్ కూర్పులో ప్రత్యేక ఆకర్షణగా హోంమంత్రి పదవి అనేది వంగలపూడి అనితకు కేటాయించడం, ఒక మహిళకు కేటాయించడం అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మహిళకు నారా చంద్రబాబు నాయుడు హోంమంత్రిగా అవకాశం కల్పించారని, దళితులకు ఈ పదవి ఇవ్వటం పట్ల కూడా దళిత సంఘాలు హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మంత్రివర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీకి అత్యంత కీలకమైనటువంటి శాఖలను అయితే కేటాయించడం జరిగింది. ముందుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా అత్యంత కీలకమైనటువంటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను అయితే కేటాయించారు. ఇంకా జనసేన పార్టీలో మంత్రి స్థానాన్ని దక్కించుకున్నటువంటి నాదండ్ల మనోహర్కి పౌర సరఫరాల శాఖను అయితే కేటాయించారు. ఆ తర్వాత కందుల దుర్గేష్కి పర్యావరణం, సాంస్కృతిక శాఖలను అయితే కేటాయించడం జరిగింది. మొత్తంగా చంద్రబాబు నాయుడు యొక్క కేబినెట్ కూర్పులో జనసేన పార్టీకి అత్యంత ప్రాధాన్యతతో పాటు అత్యంత కీలకమైనటువంటి శాఖలను కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వం అయితే పెన్షన్ పథకాన్ని అయితే మార్చడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుకోనటువంటి పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా మార్చడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు పెన్షన్ల పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే వైసీపీ పార్టీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ భరోసా పేరును మార్చి వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరును తీసేసి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారితే మార్చడం జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున పెన్షన్ల నగదును అయితే పెంచుతూ కూడా జీవోను అయితే జారీ చేయడం జరిగింది. 3,000 ఉన్నటువంటి వృద్ధులకు సంబంధించి ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్ను 4,000 పెంచడం జరిగింది. అలాగే దివ్యాంగులకు ఇచ్చేటువంటి 3,000 6,000 పెంచుతూ కూడా జీవోను అయితే జారీ చేయడం జరిగింది. పెరిగినటువంటి పెన్షన్ల నగదును అయితే 1 జూలై వృద్ధులు అయితే అందుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. మెగా డిఎస్సీ మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని పెట్టడంతో రాజకీయంగా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ వైసీపీ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్నట్లుగా ప్రస్తుతం రాజకీయాల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. మెగా డిఎస్సీ పేరుతో కేవలం 16,000 పైచీలకు పోస్టులకే నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని పెట్టారని, కానీ ఎన్నికల సమయంలో 25,000 పైచీలకు పోస్టులతో మెగా డిఎస్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఆ హామీని తొంగలో తొక్కుతూ కూడా నిరుద్యోగుల్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మోసం చేస్తున్నట్టు వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంటే, ఈ ఆరోపణలకు తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉంది. గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉండి డిఎస్సీ నోటిఫికేషన్ ఒకటి కూడా విడుదల చేయకోకుండా ఒక టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదంటూ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీని అయితే విమర్శిస్తూ ఉంది. ఇక నిన్నటి రోజున తొలి సంతకం మీద రాజకీయంగా ప్రస్తుతం వైసీపీ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్నట్లుగా విమర్శలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఎంపీగా పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో కూడా గెలిచినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు 1 స్థానానికి రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో రాయ్బరేలి, వయనాడ్ స్థానాల నుంచి ఎంపీగా పోటీ చేసి రాహుల్ గాంధీ 2 స్థానాల్లో కూడా ఘన విజయాన్ని అయితే సాధించడం జరిగింది. ఇక 2 స్థానాల్లో 1 స్థానాన్ని వదులుకోబోతూ ఉన్నారు కాబట్టి రాయ్బరేలిని రాహుల్ గాంధీ ఉంచుకోబోతున్నట్లుగా, వయనాడ్కి అయితే రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక జరగబోతుంది కాబట్టి రాహుల్ గాంధీ తరపు నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు అనేటువంటి విషయం గురించి కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నప్పుడు ప్రస్తుతం తెర మీదుగా అయితే ప్రియాంక గాంధీ పేరైతే వినిపిస్తుంది. ఇప్పటివరకు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకసారి కూడా పోటీ చేయనటువంటి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వదులుకునేటువంటి వయనాడ్ స్థానం నుంచి అయితే పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత అధికారికంగా కాంగ్రెస్ పార్టీ
ఒక ప్రకటన అనేది విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. 5 రూపాయలకే పేదలకు భోజనం అనేటువంటి లక్ష్యంతో ఏర్పాటైనటువంటి అన్నా క్యాంటీన్లు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునర్దర్శనం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి అన్నా క్యాంటీన్లను తర్వాత ప్రభుత్వం వచ్చినటువంటి వైసీపీ పార్టీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అయితే మూసివేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్ మీద సంతకం పెట్టడంతో అతి త్వరలోనే రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో 183 చోట్ల అన్నా క్యాంటీన్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఎన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు పెడతారు అనేటువంటి విషయం గురించి ఏపీ రాజకీయాల చర్చ జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి 183 చోట్లనే మళ్ళీ నెలకొల్పుతారా, లేదా ఇంకా సెంటర్ల సంఖ్యను పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించేటువంటి అన్నా క్యాంటీన్లు అయితే ఏపీ రాజకీయాల్లో ఒక పేరుని అయితే పొందడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా వైసీపీ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి వై జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కీలకమైనటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు. పార్టీ ఎంపీలతో మాట్లాడుతూ కూడా పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ పార్టీ ఏ విధంగా వ్యవహరించాలి, పార్టీకి ముఖ్య నాయకులుగా ఎవరు వ్యవహరిస్తారు అనేటువంటి విషయం గురించి స్పష్టత అయితే ఇస్తూ ఉన్నారు. ముందుగా వైసీపీ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎంపీ వైవి సుబ్బారెడ్డిని అయితే వై జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభకు సంబంధించి పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తారని, లోక్సభలో మిథున్ రెడ్డి ఉంటారంటూ కూడా వై జగన్మోహన్ రెడ్డి స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎంపీలతో జరిగినటువంటి సమావేశంలో వై జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన, గతంలో చేసినటువంటి వైసీపీ పార్టీ యొక్క ప్రభుత్వ పరిపాలన కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారని, మొత్తంగా కనుక చూసుకుంటే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలనకు సమయం ఇవ్వాలని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవాలంటూ కూడా పార్టీ ముఖ్య నేతలకు వై జగన్మోహన్ రెడ్డి అయితే సూచించడం జరిగింది. ప్రజల ముందు తలెత్తుకునేలా ఎంపీలు పోరాటం చేయాలంటూ కూడా పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి వై జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకైతే కీలక సూచన అయితే చేయడం జరిగింది. ఏపీ ఎన్నికల ఫలితాల మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఓటమి గల కారణాలు, ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి గల కారణాలు అయితే స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. కాపు కమ్మల డెడ్లీ కాంబినేషన్ జగన్ను ఇంటికి పంపించిందంటూ కూడా వైసీపీ పార్టీ యొక్క ఓటమికి కాపు కమ్మ డెడ్లీ కాంబినేషనే కారణమంటూ కూడా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే అన్నారు. తర్వాత కసీ పట్టుదల వల్లే చంద్రబాబు నాయుడు మరొకసారి అధికారంలోకి వచ్చారని, బాబుపై జగన్ కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని ప్రజలు భావించారు కాబట్టి వైసీపీ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించారంటూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తర్వాత వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు మంత్రులు కూడా బూతులు మాట్లాడడం వల్లనే ప్రజలకి వైసీపీ పార్టీ మీద విరక్తి వచ్చి వారికి వ్యతిరేకంగా ఓట్లు వేశారంటూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మరికొంతమంది కార్యకర్తలు వైసీపీ పార్టీకి దూరం అవడం వల్లనే 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయానికి ముఖ్య కారణం అంటూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎం నారా చంద్రబాబు నాయుడు మీద మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలను అయితే ఒక్కొక్కటిగా ఎక్కుపెడుతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రత్యేక హోదా విషయంలో నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారని, కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రనాయుడు చక్రంతిపోయేటువంటి స్థానంలో ఉన్నా కూడా ఏపీకి ప్రత్యేక హోదా అడగట్లేదు కాబట్టి నారా చంద్రనాయుడు పూర్తి స్థాయిలో ఏపీకి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారని, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కనుక నారా చంద్రనాయుడు తీసుకురాకపోతే ఏపీలో ఉన్నటువంటి ఏ ఒక్క యువకుడు కూడా నారా చంద్రబాబు నాయుడిని క్షమించడంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో నారా చంద్రబాబుని దుయ్యబట్టడం జరిగింది. అలాగే గతంలో వైసీపీ పార్టీ యొక్క పూర్తి మెజార్టీ సపోర్టు లేకపోయినా కూడా కేంద్రంలో బీజేపీ పార్టీ పూర్తిగా అధికారాన్ని చెలాయించింది కాబట్టి మనం ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయామని, ప్రస్తుతం కేంద్రంలో పూర్తి స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని, చక్రం తిప్పేటువంటి స్థానంలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదాను అడగలేకపోతున్నారంటూ కూడా నారా చంద్రబాబు నాయుడిని దుయ్యబట్టడం జరిగింది. ఇక రాష్ట్రానికి సంబంధించి కూడా వైసీపీ పార్టీకి శాసనసభలో మెజార్టీ బలం లేకపోయినా కూడా శాసనమండలిలో పోరాటం చేద్దామని, ఖచ్చితంగా అధికార పార్టీని ఎదుర్కొంటామంటూ కూడా వై జగన్మోహన్ రెడ్డి అయితే వైసీపీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం జరిగింది.